విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో బోటు బోల్తాపడి ఇరవై ఒక్క మంది చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది మృతుల్లో ఎక్కువ మంది ప్రకాశం జిల్లా ఒంగోలు రంగరాయ చెరువు వాకర్స్ క్లబ్కు చెందినవారు పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతులను చూసేందుకు వెళుతుండగా అనుమతి లేకుండా బోటు నడుపుతుండడం మితిమీరిన సంఖ్యలో ఎక్కించుకోవడం బోటు సిబ్బందికి నైపుణ్యం లేకపోవడం నదీ మార్గంపై డ్రైవర్కు అవగాహన లేకపోవడం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం బోటుకు పర్మిషన్ లేకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది ప్రమాదం జరిగిన వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందడంతో మృతుల సంఖ్య పెరిగింది అయితే ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వైఫల్యాల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దీనికి కారణమైన హోమ్ ఇరిగేషన్ టూరిజం శాఖ మంత్రులను వెంటనే బర్తాఫ్ చేయాలని డిమాండ్ చేస్తుంది వైసీపీ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు వైవి సుబ్బారెడ్డి పార్థసారథి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోగి రమేష్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు సోమవారం ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు ఏది ఏమైనా ఈ ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యం కారణమనే తెలుస్తోంది తొలిసారి మంత్రి అయిన పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియకు అనుభవం లేకపోవడం అవగాహన రాహిత్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష వైసీపీ విమర్శిస్తోంది పాలనా పరంగా కూడా అఖిల ప్రియకు పెద్దగా అనుభవం లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనే వాదనలు ఉన్నాయి మరి ఈ ఘటన చంద్రబాబు సీరియస్ గా తీసుకుని అఖిల ప్రియపై చర్యలు తీసుకుంటారా ఆమె శాఖ మార్పుపై బాబు ఆలోచన చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి కాగా మరోవైపు ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ అఖిల ప్రియ మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మొన్నటికి మొన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే అలాగే ఎన్టీఆర్ ప్రభుత్వంలో ముద్దు కృష్ణవ నాయుడు తమ శాఖలో జరిగిన పొరపాట్లకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి మరి తాజాగా జరిగిన ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ అఖిల ప్రియ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా లేదా అనేది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి